జమ్మూ కశ్మీర్ రాజౌరిలో ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతోంది ఖండి అడవిలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి అధికారులు అదనపు భద్రతా బలగాలను తరలించారు రాజౌరిలోని మొత్తం అక్కడ ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు రాజౌలి బారాముల్లా పూంచ్ జిల్లాల్లో వరుస ఉగ్రదాడులతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది జమ్మూ కశ్మీర్లో భద్రతపై రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ సమీక్షించనున్నారు జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతోంది ఇరవై ఆరు గంటలుగా ఈ ఆపరేషన్ సాగుతోంది నార్తన్ కమాండర్ కు సంబంధించిన ఆర్మీ జనరల్ క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు వరుస ఉగ్రదాడులతో రజౌరి పూంచ్ బారాముల్లాలో ఉగ్రదాడులు పెరగడంతో ఈ రోజు నేరుగా కేంద్ర రక్షణ మంత్రి రంగంలోకి దిగబోతున్నారు రాజౌరిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పర్యటించబోతున్నారు అక్కడ జమ్మూలో ఉన్న భద్రతా పరిస్థితిని సమీక్షించబోతున్నారు తదుపరి ఉగ్రవాద ఏరివేత చర్యలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానికి సంబంధించి ముఖ్యంగా అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు నిన్న రాజౌరిలో ఖండి ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు అమరులవడం జరిగింది సో వీరికి కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించే అవకాశం ఉంది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఉదయం ఐదుగురు అమరవీరులకి కూడా అర్పించడం జరిగింది ప్రస్తుతం ఈ రజౌరి ఎన్కౌంటర్ లో పురోగతి సాధిస్తున్నారు ఆర్మీ బలగాలు ఇప్పటి ఒక ఉగ్రవాదిని హతమార్చి జరిగింది అలాగే మరొక ఉగ్రవాదికి గాయాలైనట్లుగా తెలుస్తుంది అలాగే వద్ద నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు ఒక సిక్స్ సహా ఏకే ఫిఫ్టీ సిక్స్ సంబంధించిన యాభై ఆరు రౌండ్ల మ్యాగ్జిన్స్ అలాగే ఒక నైన్ఎంఎం పిస్టల్ మ్యాగ్జిన్ అలాగే మూడు గ్రనేడ్లు మందుగుడ్డు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి ప్రస్తుతం ఇంకా ఈ ఆపరేషన్ త్రినేత్ర అనేది కొనసాగుతోంది గత నెల పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్ పై జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులవ్వడం జరిగింది సో దీనికి ఈ ఐదుగురు జమానులను మట్టుబెట్టిన ట్రక్ పై దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకే నార్థర్ కమాండ్ ఈ ఆపరేషన్ త్రినేత్రను ప్రారంభించడం జరిగింది రజౌరి జిల్లాలో అడవిలో ఈ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు నిన్న ఉదయం ఏడు గంటలకి ఆపరేషన్ ని ప్రారంభించారు అయితే నిన్న ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో గ్రనేడ్ విసరడంతో మరో ముఖ్యంగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని ఉదంపూర్ ఆర్మీ బేస్ ఆస్పత్రి తరలించడంతో అక్కడ ఆ ముగ్గురు కూడా చనిపోయారు మరి కొంతమంది గాయాలైన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కీలక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం జరిగింది రజౌరి బారాముల్లా అలాగే పూంచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు అదనపు బలగాలను కూడా ప్రస్తుతం అక్కడ తరలించారు సో ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ అనేది కొనసాగుతోంది